అగ్రిగోల్డ్ అంశానికి సంబంధించి ప్రస్తుతం మనం చర్చించబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు ఏపీ టీడీపీ నేత సీఎల్ వెంకట్రావు గారు. వెంకట్రావు గారు, అగ్రిగోల్డ్ వ్యవహారంలో అసలు ఏం జరుగుతోంది? ప్రభుత్వం ఏం చెప్తోంది? సిఏడి దర్యాప్తులో ఎంతవరకు నిజాలు బయటకు వస్తున్నాయని అనుకోవాలి? ఇప్పుడు ఒక పక్క సిఏడి దర్యాప్తే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక నిపుణులు నరసింహమూర్తి గారు, కుటుంబరావు గారు ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, ఒక నిపుణుల కమిటీ. ఎందుకంటే ఆర్థిక నేరాలు ఏ కోణంలో ఎలా చేయగలరని వాళ్ళు పట్టుకోగలుగుతారు, ఆర్థికవేత్తలాడు. ఇక మూడో కమిటీ వచ్చింది. హైకోర్టు జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ సూర్యారావు గారిని ఒక అధ్యక్షతన ఒక కమిటీ వేసింది. వారు అకాల మరణం వల్ల వారి స్థానంలో జస్టిస్ సీతాపతి గారిని పెట్టింది. అంటే ఇప్పుడు మూడు కమిటీలు పనిచేస్తున్నాయి. ఒకటి సిబిఐ సైడ్ స్వచ్ఛందంగా వాళ్ళు చేయటం, రెండోది ఆర్థిక నిపుణులు ఏ వక్ర మార్గాల ద్వారా వీళ్ళు మోసం చేయగలరు అనేది ఆర్థిక నేరాలను పసిగట్టగలిగిన నిపుణుల కమిటీ, మరొకటి ఎప్పటికప్పుడు హైకోర్టుకి ఏం జరుగుతుంది వాస్తవాలను వక్రీకరించకుండా హైకోర్టుకి తెలియపరచడానికి మరొక రిటైర్డ్ హైకోర్టు జడ్జి. ఆ జడ్జిని కూడా హైకోర్టే నియమించింది, ఎవరు నియమించారు, ప్రభుత్వం కాదు నియమించింది. సో ఈ మూడు కమిటీలు సమన్వయంతో ఏదైతే 40 లక్షల మంది డిపాజిటర్లు ఉన్నారో ప్రతి ఒక్క ఆస్తిని కూడా అమ్మి వేలం వేసి ఆ డిపాజిటర్లకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రైట్, ప్రభుత్వం అడుగులు వేస్తుంది, కానీ ఓ పక్కన ఆర్థిక మంత్రి ఏమో దాదాపు 570 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్కి సంబంధించి ఆస్తులు ఉన్నాయనంటారు. 22 బ్యాంకుల్లోకి వెళ్తేనేమో 6 లక్షల రూపాయలు డబ్బులు మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం చెప్తోంది. ఓ రకంగా అటు ఓ రకంగా ప్రభుత్వం చెప్పేది నిజమని అనుకోవాలంటారా, లేకపోతే ఇది ఇటు పక్కన బ్యాంకుల్లో కనిపించే డబ్బు నిజమని అనుకోవాలా, ఏ రకంగా చూడాలి మరి? అంటే బ్యాంకుల్లో మనకి ఫిక్స్డ్ డిపాజిట్గా కానీ లేదా కరెంట్ అకౌంట్లో కానీ లేని మాట వాస్తవమే. ఓకే, అయితే ఇప్పుడు కొంతమంది డిపాజిటర్లు, కొంతమంది రాజకీయ పార్టీలు, వాళ్ళ ఆరోపణ ఏంటంటే కొన్ని ఆస్తులు బినామీల పేరిట ఉన్నాయి, ఆ కంపెనీల పేరిట లేవు, ఏదైతే లైబిలిటీ ఉందో వాటి మీద లేదు, వాటిని మనం అటాచ్ చేయటం ద్వారా ఈ డిపాజిటర్లకు న్యాయం చేయాలన్నారు. ఇప్పుడు మూడు కమిటీలు ఉన్నాయి, వాళ్ళకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, లేదా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు దాదాపు 6 రాష్ట్రాల్లో మోసం జరిగింది కనుక ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించిన ఆస్తి ఏది ఉన్నా కూడా లోతైన అధ్యయనం చేసి వాళ్ళ తాలూకు ఎక్కడ ఏ ఆస్తులు, స్థిరాస్తులు, చరాస్తులు, డిపాజిట్లు ఏమున్నా కూడా శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా చూస్తే కనుక కొన్ని ఆస్తులకి సంబంధించి మాత్రమే అటాచ్మెంట్ తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది, కానీ కొన్ని ఏదైతే వాళ్ళ తరఫున రకరకాల ఏవైతే వాళ్ళు పరిశ్రమలు నడుపుతున్నారో వాటికి సంబంధించి ఎక్కడా కూడా లేదు, వాటి సంబంధించి ఎక్కడా కూడా తన అఫిడవిట్లో ఎక్కడా కూడా ప్రస్తావించలేదని చెప్పి ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నారు. మరి అన్ని రకాలుగా సంబంధించి వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నప్పుడు వాటన్నింటినీ పేర్కొనకుండా కొన్ని మాత్రమే అఫిడవిట్లో పొందుపరచడం కానీ లేకపోతే వాటి మీద మాత్రమే విచారణ జరపడం దేనికి ఇది నిదర్శనం అని అంటారు అసలు? అంటే అనేకమైన కంపెనీలు, అనుబంధ కంపెనీలు వాళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది. సిబిసిఐడి కానీ ఎవరైనా కూడా న్యాయం పరిధిలో, చట్ట పరిధిలో మనం పనిచేయాలి. కంపెనీలు ఏదో ఉన్నాయనేసి వాటి మీద వెళ్ళటానికి ఒక్కొక్కదాన్ని నేరారోపణ చేసిన తర్వాత ఈ లోపల పరిశ్రమలన్నీ మూసేసుకుని వెళ్ళిపోతే దాని పరిస్థితి ఎక్కడికి పోరు. వాళ్ళ పరిశ్రమలు ఉంటాయి, స్థిరాస్తులు ఉంటాయి, వాళ్ళ రియల్ ఎస్టేట్ ఉంటుంది, వాళ్ళ కాపోయిన నిజం నిలకడ మీద రేపైనా మా పైన తెలుస్తుంది, ఎక్కడికి పోరు, డబ్బు ఎక్కడికి పోదు. అయితే ఒకే వ్యక్తి అనేకమైన కంపెనీలు ఉన్నప్పుడు ఒక కంపెనీ అయితే అగ్రిగోల్డ్ అనే ఒకటి కాదు, దానికి అనుబంధంగా అనేకమైన ఏర్పాటు చేశారు. కనుక ఏ ఒక్క ఆస్తిని కూడా బయటికి పోనీయకుండా, డబ్బు ఎక్కడ పోనీయకుండా మొత్తం కూడా దాన్ని అమ్మి ఒక అంచనా ప్రకారం ఏదైతే అగ్రిగోల్డ్ వాళ్ళ సంస్థలకు సంబంధించిన 8000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, డిపాజిట్లు ఇవ్వాల్సింది కూడా దాదాపు 8000 కోట్లు ఉన్నాయి కనుక సరిపోతుందని ఒక అంచనా వచ్చింది. దానికి కావలసిన ఏర్పాట్లు, ఒక పక్క హైకోర్టు కూడా చాలా తీవ్రంగా డిపాజిటర్లకు న్యాయం చేయాలనే ఒక సంకల్పంతో, దృఢ నిశ్చయంతో. కానీ అదే హైకోర్టు ప్రశ్నిస్తోంది, ఎందుకని మీరు ఇంత చెప్తున్నారు, కానీ 6 లక్షల రూపాయలు మాత్రమే ఎందుకు అక్కడ ఉన్నాయి, మిగతా డబ్బు ఏమైంది, 22 బ్యాంకుల్లో 6 లక్షల రూపాయలు ఉన్నాయంటే ఇంత పెద్ద ఆస్తి పరుడు మరి ఎక్కడున్నాయి, డబ్బులన్నీ ఏ రకంగా ఉన్నాయని చెప్పి మీరు తీస్తున్నారు, దానికి సంబంధించి వివరాలు ఎందుకు సమర్పించట్లేదని చెప్పి కోర్టు కూడా ఒకప్పుడు ప్రశ్నించింది. దాని గురించి ఇంకా లోతైన అధ్యయనం జరుగుతుంది. అందుకే కానీ ఇప్పటికి వెంకట్రావు గారు ఈ కేసు వచ్చి దాదాపు 1 సంవత్సరం దాటుతోంది. సో ఇప్పటికీ బాధితులు ఇంకా వెయిట్ చేస్తున్నారు, చాలామంది అసలు ఆ ఏరియాలోకి వెళ్ళాలంటేనే ఆ ఏజెంట్లను వాళ్ళని కొడుతున్నారు అక్కడ.
సో ఇంత ఈ రకంగా జరిగే దానికంటే ఇప్పుడు ప్రతిపక్షం వాడుతున్నట్టుగా సిఐడి విచారణలో పారదర్శకంగా లేదు, సిబిఐ విచారణ జరిపించండి అని ప్రతిపక్షం మాట్లాడుతోంది. మరి ఎందుకని ప్రభుత్వం వెనకాడుతుంది ఆ విషయంలో? ఇప్పుడు ఈ అంశము కోర్టు పరిధిలో ఉంది. ఓకే, కోర్టుకి ప్రతి జరిగిన విషయం ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తున్నాం. ఈరోజు రాష్ట్ర హైకోర్టు, మాకు సిబిసిఐడి మీద విశ్వాసం లేదు, మీరు చేసే పనితీరు మాకు నచ్చలేదు, మేము సిబిఐకి ఇస్తున్నామంటే మేమే అభ్యంతరం పెట్టడానికి అవకాశం లేదు. మేము కోర్టు యొక్క ఆదేశాల ప్రకారం వాళ్ళు సూచిస్తే సిబిఐ కొట్టడానికి ఏమాత్రం వెనకాడం. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ దర్యాప్తు సంస్థ కూడా ముందుకొచ్చి నిజాన్ని నిగ్గు తేల్చడానికి మేము వెనకాడం. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది కనుక వాళ్ళు నిర్ణయం చేయనివ్వండి. వాళ్ళు సిబిసిఐడిని కొనసాగించండి, కొనసాగిస్తాం, లేదా మార్చేయండి సిబిఐకి మండించేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఇంకొక వాదన ఉంది, సిబిసిఐడి అయితే రాష్ట్రంలో ఉండే పోలీసులు, వాళ్ళకి భాష, వ్యవహారము, గ్రామాలు, ప్రాంతాలన్నీ తెలుసు. అదే సిబిఐలు వస్తే మన రాష్ట్రానికి సంబంధించిన తెలుగు భాష తెలిసిన అధికారులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడ జిల్లాలు తెలవు, ప్రాంతాలు తెలవు, ఈ మోసాలు తెలవు. కనుక మనం ఏదైనా ఎంక్వైరీ చేయాలన్న, విచారణ జరపాలన్న కూడా భాష అనేది చాలా ముఖ్యం. కనుక రాష్ట్రంలో ఉండే అధికారులు సిబిఐలు ఉంటే వాళ్ళు న్యాయం చేయగలుగుతారు. కానీ బాధితులు ఇవన్నీ ఆలోచించరు కదా, తమకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది, ఏ రకంగా న్యాయం జరుగుతుంది వాళ్ళు ఆలోచిస్తారు. న్యాయం చేయాలంటే సిబిఐలో మరాఠీ వాళ్ళు, కేరళ వాళ్ళు, మలయాళీలో ఇంకో రకంగా వచ్చి భాష తెలవదు. భాష చాలా ముఖ్యమండి. ఓకే, ఎందుకంటే మనకు క్లూస్ దొరకాలంటే భాష ద్వారా అక్కడ ఉద్యోగస్తులు, డిపాజిటర్లు, అంతేకాకుండా ఏజెంట్లు. కానీ సిఐడి ద్వారా, సిబిసిఐడి ద్వారా పారదర్శకంగా జరగట్లేదు అని చెప్పి ఇప్పుడు వరకు వాదనలు నడుస్తున్నాయి. ఇప్పుడు కోర్టు ఆదేశాలు ఇస్తే మేము సిద్ధంగా ఉన్నాం, దాన్ని సంసిద్ధంగా ఉన్నాం. వాళ్ళు చెప్పిన మరుక్షణమే సిబిఐ కేసు హ్యాండ్ ఓవర్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఓకే, మేము కోర్టు పరిధిలో ఉంది కనుక ప్రతి విషయం కోర్టు ఆదేశాల మేరకే మేము ముందుకు సాగాలి. కానీ సభలో, శాసనసభలో మాత్రం మంత్రులు అలా విధంగా మాట్లాడలేదు. ఎందుకు సిబిఐ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? అది జాప్యం అవుతుంది ఇంకా విచారణలో. సో కాబట్టి ఆ రకంగా ఎందుకు వెళ్ళాలి? సిబిసిఐడి ద్వారా చేయిస్తేనే బాధితులు తొందరగా వాళ్ళకి సత్వరంగా న్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా కనిపిస్తుంది. హైకోర్టు పరిధిలో ఉందండి. ఇప్పుడు హైకోర్టు ఏది భావిస్తే, డిపాజిటర్లకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది అని అంటే మేము శిరసావించడానికి సిద్ధంగా ఉన్నాం. కోర్టుని ఇప్పుడు వాళ్ళు ఇది చేస్తే బాగుంటుంది, నేను చూశాను సిబిసిఐడిలో మాకు న్యాయం జరగలేదు అనిపించింది, కనుక దీని కేసు ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే మేమేం ఛాలెంజ్ చేయం గవర్నమెంట్ తరఫున కానీ ఇంకో రకంగా కానీ మేము ఇవ్వము, దీంట్లోనే సిఐడిలో జరిపిస్తామనే ప్రసక్తే లేదు. కోర్టు పరిధిలో ఉందని ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం అండి. ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో హైకోర్టు ఏ రకమైన మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే దాన్ని పాటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, సిబిఐకి సిద్ధమే. దీంట్లో డిపాజిటర్లకి న్యాయం చెయ్యాలనే ఉన్నాం. మేము నిందితులను గానీ దోషులను గానీ కాపాడే ప్రయత్నం ఏమాత్రం చేయం. ఎంతటి వాడైనా 100 కోట్లు ఉంటే 2004లో 8000 కోట్లకు పెంచింది ఎవరండి? ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారు, వీళ్ళు ఏ ఫంక్షన్ పెట్టినా వెళ్ళేవారండి. వాళ్ళని కలవకుండా ఉండేవారు కాదు, వాళ్ళకి అవినాభావ సంబంధం ఉంది. ఏది కాంగ్రెస్ 10 ఏళ్ల పాలన ఉన్న ముగ్గురు ముఖ్యమంత్రులకి, మేం కాదు బాధ్యతం. ఓకే, అంటే అగ్రిగోల్డ్ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది రాజకీయ నేతలే వాటికి సంబంధించి స్థలాలు కూడా కొన్ని కొనుక్కున్నారు కాబట్టి ప్రభుత్వం ఈ రకంగా ముందుకు వెళ్ళడానికి కూడా కొంత రకంగా సంశయిస్తోంది, పారదర్శకంగా జరగట్లేదు అని చెప్పి అది వాస్తవం. ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళైనా అధికారంలో ఏమీ జరిగినప్పుడు సిబిఐ విచారణ కావాలని అన్నప్పుడు వెంటనే ఎందుకు దానికి ఒప్పుకోవట్లే ప్రభుత్వం అనేది? ఇక్కడ ఒప్పుకోలేదు. ఇప్పుడు కోర్టులో ఉందండి, పక్కన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసిన అడ్వకేట్ గారు మాకు సిబిఐ కావాలి అని ఆయన ఒక అఫిడవిట్ ఫైల్ చేస్తే, అంటే సిఐడి ద్వారానే ప్రభుత్వం న్యాయం జరుగుతుంది బాధితులు కానీ ఏ రకంగా భావిస్తుంది? ఇప్పుడు ఉన్న వ్యవస్థ నడుస్తుంది కనుక కోర్టు సంతృప్తి చెందితే కొనసాగిస్తాం, కాదు ఇలా వద్దు సిబిఐ అంటే వేయడానికి సిద్ధమే మేము. దానికి ఏమి వెనకాడే పని లేదు. డిపాజిటర్లు 40 లక్షల మోసపోయిన డిపాజిట్ల ప్రయోజనాలు కాపాడటమే మా లక్ష్యం. ఏదో 4 3 రాజకీయ పార్టీ నాయకులను కాపాడటం, వాళ్ళ అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఎవరినైనా కూడా చట్టం అందరికీ, మాకు ప్రజలు ముఖ్యం, డిపాజిటర్లు ముఖ్యం, 4 5 రాజకీయ నాయకులను కాపాడడానికి ఏమాత్రం ప్రయత్నం చేయదు తెలుగుదేశం ప్రభుత్వం. కానీ అసెంబ్లీలో ఒక రకంగా దీని మీద చర్చకు వచ్చిన తర్వాత కానీ ప్రభుత్వంలో చలనం రావట్లేదు, ఎందుకని? దాంట్లో ఏమన్నా మతలభే ఉందని అంటారు? అసెంబ్లీ వాళ్ళు ఏదో రాజకీయం చేస్తున్నారు తప్పనిచ్చి, బురద జల్లడానికి తప్పనిచ్చి, మాకేదో ఆపాదించి ఏదో మేము దోషుల్ని నిందితుల్ని కాపాడటానికి ఏదో ప్రయత్నం చేస్తున్నాం. నుంచి అసలు దానికి సంబంధించి పురోగతి ఏమిటి? 2 సార్లు హైకోర్టు కూడా తీవ్రంగా ప్రశ్నించింది, ఎందుకు ప్రభుత్వం అగ్రిగోల్డ్ వ్యవహారానికి సంబంధించి సీరియస్ యాక్షన్స్ తీసుకోవట్లేదని చెప్పి ప్రభుత్వం ప్రశ్నించింది, అదవనా కాదంటే? ఆర్థిక నేరాలు చాలా క్లిష్టమైన అండి మన దేశంలో.
వాడు ఎట్టాడు ఓటు ఇలాంటి ఆర్థిక నేరాలు, ఇలాంటి ఆర్థిక నేరాలని మనం సాల్వ్ చేయలేం కాబట్టి నిజంగా పశ్చిమ బెంగాల్లో సిబిఐ చేత దర్యాప్తు చేయించాలి, పారదర్శకంగా జరుగుతుందన్న ఆలోచన అయితే వాళ్ళు చేశారు. ఇప్పుడు కూడా సిబిఐకి, సో అది సిబిఐకి వెళ్ళడానికి ఏమాత్రం అభ్యంతరం లేదు. వీళ్ళు చేసిన నేరాలు ఎట్లా అంటే, ఇతను ఈ చైర్మన్ ఒక కంపెనీలో పనిచేసి 15 సంవత్సరాలు ఎలా మోసాలు చేయాలో మాయించి అనుభవం గడిచి వచ్చాడు. ఉత్తర భారతదేశంలో కనుక ఇక్కడికి వచ్చాడు కనుక నిదానంగా అన్ని ఉదానికోటి లింకులు ఉంటాయి, అన్ని ఛేదించుకుని రావాలి. ఉన్న పళంగా ఒక కంపెనీ అయితే చేయొచ్చు, అనేకమైన కంపెనీలు ఉదానికోటి పేటముడి వేసేసాడు కనుక మధ్యలో పాపం ఏజెంట్లు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? నిన్ను నమ్మి నేను ఇచ్చానయ్యా, ఆడెవడో అగ్రికోల్ నాకు తెలియదు, నువ్వు మా ఊర్లో ఉండే ఏజెంట్, నిన్ను నమ్మానని వాళ్ళ మీద వచ్చి ఒత్తిడి చేస్తే పాపం కొంతమంది ఏజెంట్లు ఆత్మహత్య చేసుకున్నారు, డిపాజిటర్లు కాదు. వాళ్ళు మానసికంగా కుంగిపోయి నేను వాటి తరపున కలెక్ట్ చేశానే ఊళ్ళో తలెట్టుకు తిరగాలి అని చెప్పి అవమానంతో కుంగిపోయి, డిపాజిటర్లు కాదు, నష్టపోయిన వాడు కాదు, మధ్యవర్తి ఏజెంటు ఉద్యోగస్తుడు ఆత్మహత్య చేసుకున్నారంటే ఇది చాలా తీవ్రమైన సమస్య. దాన్ని పరిష్కరించడానికి ఏమాత్రం వెనకాడే పని లేదు. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది, దీన్ని ఛేదించి తీరాల్సిందే. డిపాజిటర్లకు న్యాయం చేయాలి. ఇది ఒకరిద్దరు కాదు, 40 లక్షల మంది దేశంలో, దాంట్లో దాదాపు సగం మంది ఆంధ్రప్రదేశ్. కానీ బాధితులు న్యాయం జరుగుతుందని ఏ రకంగా చెప్పగలుగుతున్నారు ఈ రోజున? వాళ్ళ విచారణ ఇన్నాళ్ల పాటు విచారణ జరుగుతోంది, ఆర్థిక నేరాలు అని అంటున్నారు. అసలు జరుగుతున్న వ్యవహారం ఏంటో అందరికీ తెలుసు. ఏ రకమైన భూములు ఉన్నాయి వాళ్ళకి, ఏ రకంగా భూముల్లో ఎంతమంది వాటిని కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు, కొనుగోలు చేశారు అన్న విషయం అందరికీ తెలిసిన వాస్తవాలు తెలుస్తూనే ఉన్నాయి. సో ఇలాంటప్పుడు నిజంగా భూములు అమ్మి ఒకనొకప్పుడు అయితే భూములు అమ్మి మీకు డబ్బులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది, కోర్టులు కూడా చెప్పినాయి ఆ రకంగా చేయొచ్చని చెప్పి. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మొత్తం ప్లేట్ అంతా మార్చేసినట్టుగా ఇంకో రకమైన వాదనలు అయితే ప్రభుత్వం మళ్ళీ పైకి తీసుకొచ్చింది. అలా రకరకాల వాదనలు ఎందుకు వస్తున్నాయి పైకి? అసలు ఈ లావాదేవీలు కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మిగతా పక్కనున్న 4-5 రాష్ట్రాల్లో చేశారు. వాళ్ళకున్న నైపుణ్యంతో ఓదానికోటి ముడివేసి ఎవరికి అంతుబట్టని విధంగా వాళ్ళు రికార్డులను తారుమారు చేసి ఆ రకంగా చేయటం వల్ల ఈ ప్రక్రియ నిదానంగా జరుగుతుంది. ఒక్క కంపెనీ అయితే ఇంత సమస్య ఉండేది కాదు, 16 కంపెనీలు. ఇంకా ఏమున్నాయో తెలియదు, ఎక్కడ కొన్నాడో తెలియదు, డాక్యుమెంట్లు ఉండాల్సిన చోట ఉండవు, అక్కడుండే సాక్షులు లేకపోతే ఉద్యోగస్తులు కనపడకుండా చేశారు, వాళ్ళు సరైన సమాచారం పెట్టకుండా చేశారు. కనుక అనేక మందిని విచారించవలసిన అవసరం ఉంది, ఒక కంపెనీతో కాదు. కొంచెం ఆలస్యం అయిన మాట వాస్తవమే, ఇక మీదట వేగవంతం చేసి త్వరలో సమస్య పరిష్కరించి వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి అసలు బాధితులకు న్యాయం జరుగుతుందని, తెలుగుదేశం ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని ఎంతవరకు విశ్వసించాలని? తప్పకుండా 100%, న్యాయం జరుగుతుంది. ఏ రకంగా? వాళ్ళకున్న ఆస్తులన్నీ కూడా జప్తు చేస్తాం, ఆస్తులను అటాచ్ చేస్తాం, ఆస్తులు వేలం చేస్తాం, వేలం వేసిన దాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని ఆస్తులు అయితే కనుక తెలుగుదేశం నేతల చేతుల్లో ఉన్నాయి, సో దాన్ని అమ్మడానికి కూడా లేని పరిస్థితి. మాకు ప్రభుత్వ ప్రతిష్ట ముఖ్యం, ఒకరో ఇద్దరో తెలుగుదేశం నాయకులు ఉన్నా కూడా వాళ్ళని ఉపేక్షించే పని లేదు. వాళ్ళు ఒకరిద్దరి వల్ల మేము మొత్తం పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చుకోం. ఓకే, ఒకరిద్దరు నాయకులు తెలుగుదేశం నాయకులు ఉన్నా కూడా వాళ్ళని వదులుకోవడానికి సిద్ధమే తప్పనిచ్చి తెలుగుదేశం ప్రభుత్వ ప్రతిష్ట కానీ ఉన్నారు. ఎవరైనా ఉంటే, ఒకవేళ ఉన్నా కూడా మేము ఉపేక్షించాం, మాకు సంబంధం లేదు. ఓకే, వాళ్ళను కూడా చట్టం చట్టం పని చేస్తుంది, ఉన్నా కూడా మాకు సంబంధం లేదు. ఎవరో ప్రతి పార్టీలో వాళ్ళు మనుషులే, ఎవరైనా మా పార్టీ వాళ్ళు ఉన్నా కూడా ఏమాత్రం కూడా వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేసేది లేదు. చట్టం పని చట్టం చేస్తుంది, దానివల్ల మాత్రం ప్రక్రియ ఆగదు. ఓకే, ఇది ప్రభుత్వం ముఖ్యం, తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట ముఖ్యం, చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్ట ముఖ్యం. కనుక ఎవరో ఒకరో ఇద్దరు నాయకుల కోసం మేమేమాత్రం ఏమాత్రం తాపత్రయపడే అవకాశం లేదు, అవసరం లేదు. కానీ వెంకట్రావు గారు, అసలు ఎందుకు ఈ వ్యవహారం ఇంత సంక్లిష్టంగా మారుతుంది రోజు రోజుకి? అంటే ఆర్థిక నేరాల్లో, ఆర్థిక నేరాలు అనేది మన వైట్ కాలర్ నేరాలు, దాని గురించి పక్కన పెట్టండి. రాజకీయ నేతల, రాజకీయ నేతల ప్రమేయాన్ని కూడా మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఆర్థిక నేరాల విషయం అంటే నిజంగానే రాజకీయ నేతల ప్రమేయం అంటే కాంగ్రెస్ వాళ్ళ ప్రమేయం చాలా ఉంది, 10 ఏళ్ళు వాళ్లే పెంచి పోషారు. కానీ 99 సెబి ఆ రోజున సెబి అగ్రిగోల్డ్ వ్యవహారాలకి సంబంధించి దాన్ని నిషేధించాలి, అప్పుడు దాంట్లో నిషేధిత జాబితాలో సెబిని పెట్టిందని చెప్పి ప్రతిపక్షం అయితే ఈ రోజు మాట్లాడుతూ చెప్పారు. సో ఆ టైంలో టీడీపీ గవర్నమెంటే ఉంది ఇక్కడ. అలాంటప్పుడు అప్పుడు తీసుకొని వ్యవహారాలు, అప్పుడు తీసుకొని చర్యలు ఈరోజు తీసుకుంటారని చెప్పి ఎట్లా విశ్వసించాలి? అవునండి, ఇప్పుడు సెబీ చెప్పింది, ఈయన తండ్రి గారే కదా ఉంది అక్కడ,
2004 నీ చేతిలో ప్రభుత్వం ఉంది కదా, మీరు ఎందుకు చేయకూడదు? సేపు మేము చేయలేదు అనుకోండి, 100 కోట్లు టర్న్ ఓవర్ చేసేటప్పుడు సెబీ వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసి మేము చేయలా. ఓకే, నువ్వు ప్రభుత్వంలోకి వచ్చి నువ్వేం చేస్తున్నావు? ఆరోపణలు ప్రత్యారోపణలకే వెళ్తుంది. సామ్రాజ్యాన్ని, అవినీతి సామ్రాజ్యాన్ని పెంచి పోషించడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఓకే, మీరు ఎందుకు తీసుకోవాలి? మమ్మల్ని ప్రశ్నించే ముందు ఓకే నువ్వేం చేసావు? ఓకే, 100 కోట్లు దాన్ని అదేండి వెంకటరావు గారు, ఆరోపణలు ప్రత్యారోపణలకి మాత్రమే పరిమితం అవుతుంది తప్పించి ప్రభుత్వం వాళ్ళకి నైతిక విలువలు లేవు. మమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదు. ఇవాళ మేము చిత్తశుద్ధితో విచారణ జరిపి డిపాజిట్లకు న్యాయం చేయాలంటే మమ్మల్ని విమర్శించడం, మేము కాపాడుతున్నాం అంటారు. మేము ఎవరిని కాపాడాల్సిన అవసరం లేదు. ఎవరైనా చెడ పొరుగులు ఉంటే, ప్రతి పార్టీలోని చెడ పొరుగులు ఉంటాయి, చెడ పొరుగులు ఉంటే ఏరేయడానికి సిద్ధమే కదా తప్పించి. మేము మా పార్టీ ప్రతిష్టను దిగజార్చుకో, మా ప్రభుత్వ ప్రతిష్టను కూడా దిగజార్చుకునే పరిస్థితి లేదు. ఎవరున్నా ఆ కాలమణి వ్యవహారాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎలా కఠినంగా ప్రవర్తించారో దీంట్లో కూడా ఏమాత్రం ఉపేక్షించే పని లేదు. ఒకరిద్దరు వదులుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెనకాడరు. సొంత పార్టీ వాళ్ళని కూడా తప్పు చేస్తే శిక్షించే మనస్తత్వం గల వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అసలు ఎందుకని ఈ అగ్రిగోల్డ్ వ్యవహారం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మాత్రమే బయటకు వచ్చింది? దీంట్లో కారణం ఏమైనా ఉందండి? గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోందని అన్నారు మీరు. సో 98లో దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. 2004 వరకు తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఆయనలోనే జరుగుతుంది. కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే అగ్రిగోల్డ్ వ్యవహారం తెర మీదకి వచ్చింది. కాదండి, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ రోజే కొంతమంది డిపాజిటర్లు వచ్చి వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఓకే, అయ్యా మాకు అన్యాయం జరిగింది, అక్షయ గోల్డ్ వ్యవహారం తీసుకొచ్చారు, తర్వాత అగ్రిగోల్డ్ వ్యవహారం అయ్యా ఇలాంటి మోసం చేసి అదిగో ఇదిగో అని చెప్తున్నారు, మాకు మోసం జరుగుతుందంటే ఆయన అప్పుడే హామీ ఇచ్చారు. నేను అధికారంలోకి రాగానే విచారణ జరిపి మీకు న్యాయం చేస్తానని మీరు టీవీలో చూడండి, పత్రికల్లో చూడండి, సంఘాలు ప్రజా సంఘాలు వచ్చి మాకు ఫిర్యాదు చేసినాయి. ఓకే, 2013లోనే ఆనాడు కాంగ్రెస్ పాలన ఉండగానే మా దృష్టికి వచ్చింది, ఆనాడే ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అగ్రిగోల్డ్ బాధితులు ఎక్కడున్నా కూడా మిమ్మల్ని మోసం చేస్తే ఉపేక్షించేదేదు, నేను ముఖ్యమంత్రి అవగానే ఉక్కు బాధ మోపుతానని చెప్పి ఆనాడే చెప్పారు. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, 2013లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత తదుపరి రాష్ట్రపతి పాలన ఉండగానే ఈ విషయం బయటకు వచ్చింది. కానీ 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలుగా ఎటువంటి చర్యలు అనేది లేకుండా పోతుంది. చర్యలు అంటే మేము సిబిసిఐడికి ఇచ్చాం, ఇంతవరకు బయటికి తీసుకొచ్చాం, ప్రక్రియ సాగుతుంది. అవి అనేకమైన క్లిష్టమైన ఆర్థిక నేరాలు ఇన్వాల్వ్ అవటం వల్ల వాడు చాలా స్మగ్లర్, ఇంటర్నేషనల్ స్మగ్లరు ఆ చైర్మన్. వాడు మామూలు తెలివితేటలు కాదు, 15 ఏళ్ళు అక్కడ ఒక కంపెనీలో మోసం చేయడంలో నైపుణ్యత పొంది వచ్చాడు కనుక ఈ సిబిసిఐడి అంటే పోలీసులు. ఓ పక్క ఆర్థిక రంగ నిపుణులు ఉన్నారు, మరోపక్క జడ్జిలు ఉన్నారు, తల జుట్టుబీక్కునే పరిస్థితి ఉంది కనుక ఎప్పటికైనా నిజం నిగ్గు తేల్చి డిపాజిటర్లకు న్యాయం చేసే ప్రక్రియకే మేము కట్టుబడి ఉన్నాం, తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కూడా. సో ఎప్పటి రోజులు ఎప్పటి లోపల ఇది తేలే అవకాశం ఉంటుందని అనుకోవాలి? కొద్ది నెలలో, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కొద్ది నెలల్లోనే చర్చ వచ్చిన తర్వాత అట్లీస్ట్ మొత్తం న్యాయం జరుగుతుందని చెప్పి బాధితులు, మరో 2-3 నెలల్లో పూర్తి అవుతుందని ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను. ఎందుకంటే 8,000 కోట్ల ఆస్తులను ఎక్కడెక్కడున్నాయో జప్తు చేసి వాటిని అన్నింటి కూడా వేలం వేసి తద్వారా వచ్చిన అమౌంట్ మొత్తం డిపాజిట్లకు ఇస్తాం. చిన్న క్లారిఫికేషన్ వెంకటరావు గారు, ఈ 8,000 కోట్లు అని చెప్పి మీరని అంటారు, శాసనసభలో 13,000 కోట్లని వస్తుంది, ఇంకొక రకంగా 1,300 కోట్లు అని చెప్పి ఓ రకంగా మాట్లాడతారు. రకరకాల వాదనలు అయితే అగ్రిగోల్డ్కి సంబంధించి బయటకు వస్తుంది. అసలు వాస్తవంగా అగ్రిగోల్డ్కి సంబంధించి ఎంత ఆస్తులు ఉన్నాయి? ప్రభుత్వం ఏ రకంగా అఫిడవిట్ దానికి సంబంధించి ఇచ్చింది? ఆ దాంట్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయని అనుకోవాలి? అంటే మనం ఈ వేరియేషన్ ఎందుకు వస్తుందంటే ఈ ఫిగర్ 6,800, 13,000, 8,000 ఒక ప్రాపర్టీని, అసలు ఎంతవరకు ప్రాపర్టీ వాళ్ళు ఇవ్వగలరు? ఈ రోజున ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో, ఐ మీన్ ఎంతమంది బాధితులు ఉన్నారో, వాళ్ళందరికీ నిజంగా అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మితే వాళ్ళకి నిజంగా న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు విశ్వసించాలి. మా సమాచారం ప్రకారం అగ్రిగోల్డ్ సంబంధిత కంపెనీలు ఎన్నైతే ఉన్నాయో వాటికున్న ఆస్తులన్నీ కూడా అమ్మితే వేలం వేస్తే వచ్చే డబ్బు డిపాజిటర్లు ఎంతైతే కోల్పోయారో వాళ్ళకి సరిపడా ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది. కనుక మేము న్యాయం చేయడానికి, పోతే వడ్డీ పోవచ్చేమో కానీ అసలుకి నష్టం ఏమాత్రం రాదు. పోతే వడ్డీ పోవచ్చు, కొద్దిగా పోవచ్చు, తప్పనిచ్చి అసలుకి ఎటువంటి నష్టం రాదని మాకున్న కమిటీ నివేదికలు కానీ, సిఐడి కానీ, ఆర్థిక కమిటీ కానీ, జడ్జి గారి కమిటీ కానీ, వీళ్ళందరూ కూడా అసలు వరకు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా డిపాజిట్లకు ఇవ్వచ్చు, వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, వాటిని వేలం వేయచ్చు అనే సమాచారం ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఓకే, సో ఈ వ్యవహారంలో అగ్రిగోల్డ్కి సంబంధించి ఒక చైర్మన్ అని అంటారు, లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళంతా దాంట్లో ఇన్వాల్వ్ అయినారు. రాజకీయ నేతలు ఇన్వాల్వ్ అయితే ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తుందా? ఏ మాత్రం వెనకాడే పని లేదు, ఏ పార్టీ అయినా చూసే పని లేదు, సొంత పార్టీ లేదు, ప్రతిపక్షం లేదు, ఇంకో పార్టీ లేదు, ఎవరైనా కూడా
ప్రజా ప్రయోజనాలు కాపాడడానికి తెలుగుదేశం పార్టీ ఏమాత్రం వెనకాడదు. మేము 40 లక్షల మంది డిపాజిటర్లకి 40 లక్షల కుటుంబాలకు కట్టుబడి ఉన్నాం తప్పనించి ఏ ఒకడో ఇద్దరు నాయకులకు మాత్రం వాళ్ళు కొమ్ము గాయడానికి ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తుంది? ఏదన్నా మాట్లాడితే అగ్రిగోల్డ్ వ్యవహారానికి సంబంధించి ప్రతిపక్షాలు కానీ లేకపోతే వామపక్షాలు కానీ మాట్లాడితే ఎందుకు వ్యతిరేకిస్తుంది? మేము చేసేది కరెక్ట్ అని అంటున్నాం. చేసే విమర్శలు సద్విమర్శలు చేయండి, మీరు ఇచ్చే సూచనలు నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వండి, అలా కదలండి ఇలా కదలండి. ఊరికే మా మీద నిందిస్తూ మీరు ఆ డిపాజిటర్లకు అన్యాయం చేస్తున్నారనో లేకపోతే నిందితుల్ని కాపాడుతున్నారనో ఎందుకండి అభాండాలు వేయటం? చెయ్యని నేరాన్ని మమ్మల్ని ఎందుకు అభాండాలు వేస్తారు? మీరు నిర్మాణాత్మక సూచనలు ఇవ్వండి, మంచి మంచి సలహాలు ఇవ్వండి, తప్పకుండా మేము పాటించడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని మమ్మల్ని విమర్శించొద్దు, మమ్మల్ని దాంట్లో పార్టీ చేయొద్దు. కానీ ఏది మీరు ఎన్ని చెప్పినా కూడా దీంట్లో మంత్రుల వ్యవహారం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు అగ్రిగోల్డ్ ఆ వ్యవహారానికి సంబంధించి కొన్ని భూముల వ్యవహారం కానీ లేకపోతే ఇతర వ్యవహారాల్లో మంత్రులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అందువల్లే కేసు అంతా మెల్లిగా నడుస్తుందని చెప్పింది. దానికి సంబంధం లేదు, ఎవరైనా ఒకళ్ళిద్దరుంటే మేము వదులుకోవడానికి సిద్ధమే. ఎవరైనా కానివ్వండి, మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, తొందరగా వ్యవహారం, ఆస్తులు అమ్మటం. పార్టీ అంటే ఒకరిద్దరు మంత్రులు కాదు, పార్టీ అంటే ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు కాదు, ఒకళ్ళిద్దరు ఎమ్మెల్సీలు కాదు. తప్పు చేస్తే ఎవరైనా చట్టం ముందు అందరూ సమానులే. వాళ్ళ వల్ల పార్టీకి నష్టం కలగటం కానీ, భంగం కలగటం కానీ, ప్రతిష్టకి నష్టం కలగడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు పార్టీ కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, మరి తెలుగుదేశం పార్టీ పాలిటిక్ బ్యూరో కానీ, అగ్రనాయకులు కానీ, ఎవరైనా ఒకళ్ళిద్దరు తప్పు చేస్తే ఏముంది? కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో అనేక మంత్రులు కోల్పోయిన అవకాశాలు ఉన్నాయి, ఇంతకుముందు ఎన్నో సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ కోసమని ఒకళ్ళిద్దరిని కాపాడటం కోసం మా యొక్క తెలుగుదేశం ప్రభుత్వ ప్రతిష్ట కానీ, పార్టీ ప్రతిష్ట కానీ ఏమాత్రం దిగజార్చుకోవడానికి సిద్ధంగా లేము. కానీ వెంకట్రావు గారు, ప్రభుత్వం ఎంతో విశ్వాసంతో చెప్తోంది డబ్బులు ఉన్నాయి, అగ్రిగోల్డ్కి సంబంధించి ఆస్తులు ఉన్నాయి, వాటిని అందరికీ పంచిపెడతామని చెప్పని అంటారు. కానీ అదే పని, ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు అగ్రిగోల్డ్కి సంబంధించి ఏజెంట్లు వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళలేని పరిస్థితి, వెళితే వాళ్ళని అసలు బతకనీయని పరిస్థితిని. సో ఇలాంటి వాటిని ఎట్లాగూ డబ్బులు వస్తాయని చెప్పి ప్రభుత్వంకి ఒక విశ్వాసం ఉన్నప్పుడు ఇప్పుడే కొంతమందికి డబ్బులు వాటిని పంపించే అవకాశం ఎందుకు? అలాంటి ఆలోచన ఎందుకు చేయదు? డబ్బులు ఎలా పంపిణీ చేయాలనేది కోర్టుకి సమర్పించి, అఫిడవిట్ సమర్పించి, జడ్జిల కమిటీ ఉంది, ఆర్థిక నిపుణుల కమిటీ ఉంది, సిఐడీ ఉంది, వీళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వ జోక్యం కంటే కూడా న్యాయస్థానానికి మనం యొక్క ప్రతిపాదనలు సమర్పించి న్యాయస్థాన అనుమతితోనే జరగాలి. న్యాయస్థానం అనుమతిస్తే వాళ్ళు ఏం చేయమంటే చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హైకోర్టుని వాళ్ళు ఇచ్చే మధ్యంతర ఉత్తర్వులను పాటించడానికి వాళ్ళు ఎలా చేయమంటే అలా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కోర్టుని, కోర్టు ఆదేశాలను శిరసావించడానికి యథా తెలుగుదేశం ఎన్నాళ్ళు పడుతుంది, ఎన్నాళ్ళకి మా డబ్బులు మాకు వస్తాయి అని చెప్పి వాళ్ళల్లో ఓ రకమైన బాధ అయితే కనిపిస్తుంది. అంటే సమస్య కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత మేము సొంతంగా ఏ నిర్ణయం తీసుకోవడానికి లేదు. చేసే ప్రతి పనిని కూడా, ప్రతి సమాచారాన్ని కూడా హైకోర్టుకు తెలియపరుస్తూ కొన్నిసార్లు అయితే సీల్డ్ కవర్లో సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చిన సమాచారం ఇచ్చిన తర్వాత జడ్జిలు దాన్ని పరిశీలించి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, డిపాజిటర్ల ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు కొంత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కనుక మేము కోర్టు యొక్క మధ్యంతర ఉత్తర్వులకు లోబడి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్, ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుంది, బాధితులకి సత్వరంగా న్యాయం జరుగుతుందని ఆశిద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వెంకట్రావు గారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్.